ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా డీసీసీబీ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యాన నక్కపల్లిలో వైసీపీ శ్రేణులు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ పాదయాత్ర ఉమామాక రోడ్డు నుండి బస్టాండ్ వరకు నిర్వహించారు. అనంతరం వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే గొల్ల బాబురావు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. తదుపరి అక్కడే ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. విద్య వైద్య కోసం పెద్ద ఎత్తున తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డివి సత్యనారాయణరాజు, పొడుగట్ల పాపారావు, చిక్కాల రామారావు, ఐనంపూడి మణిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ ఎమ్మెల్సీ గారు, శ్రీ సుబాబు రాజు గారు, రామకృష్ణ గారు, గోవింద్ గారు, రామారావు గారు, అలాగే బాబురావు గారు, శీను గారు, ఇంకొక శీను గారు, ఇంకా గౌరవ పెద్దలు అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మన నక్కపల్లి నాయకులకు కార్యకర్తలకు మీరు ఎప్పుడు కూడా మాకు ఎల్లప్పుడూ కూడా మా నియోజకవర్గ ఆడపడుచుగా మాకు కొంత మా ప్రయారిటీ ఇవ్వమని వారిని కోరుకుంటూ ఇంత చక్కని మహాసభ ఈరోజు నక్కపల్లిలో 4 లక్షల మందికి అటు వాలంటీర్స్ గా ఇటు సచివాలయ ఉద్యోగులుగా 4 లక్షల మందికి 6 నెలల కాలంలోనే మరి ఉద్యోగ భద్రత కల్పించిన ఏకైక ప్రభుత్వం మరి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి చాలా చాలా ఆనందిస్తూ, ఎందుకంటే మరి అన్ని రోజులు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఇవాళ అడుగడుగున జన నీరాజనాలు అందుకుంటున్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ముగింపు సభ, ఎందుకంటే ఎవరైనా కష్టపడిన వారికి ఉత్సాహంగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటే వారికి కూడా మరింత ఉత్సాహంగా మన కోసం మరి ఇంకా కష్టపడి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఉత్సాహం వస్తుంది. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం. ఎందుకంటే ప్రతి తల్లి కూడా ఇవాళ బిడ్డని చక్కగా ఆనందంగా చదివించుకుంటున్నారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా మరి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోకే మరి వాళ్ళ అమౌంట్ కూడా పట్టడం జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమం రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. మరి నేతన్నలకి, ఆటో డ్రైవర్స్ కి, ఇలాగ ఎవరు ముస్లింస్ కి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి వైఎస్ఆర్ ఆసరా కానీ చేయూత కానీ వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగడానికి ఎంఎస్ఎంఈ ద్వారా మీ అందరికీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు, నేను అన్ని మీ అన్ని మీటింగ్స్ అన్ని వింటూ ఉంటాను, అన్ని కూడా ఎక్కడ మాట్లాడినా సరే మరి ఎందుకంటే ఆయన సీఈఓగా కూడా చేశారు కాబట్టి జిల్లా పరిషత్.